వంటి ఘన విజయం తర్వాత నితిన్ హీరోగా హను రాఘోపూడి దర్శకత్వంలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా 14 Reels ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం లై. అయితే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే నితిన్ ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలను ఇస్తున్నారు. సినిమా విడుదలకు ముందు రోజు నిద్ర పట్టలేదు, ఏడాది పాటు కష్టపడి కొత్తదనంతో సినిమా చేశాం, రిజల్ట్ ఎలా వస్తుందోనని తెగ టెన్షన్ పడ్డాం. ఫస్ట్ మెసేజ్ యుఎస్ నుంచి వచ్చింది, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇక్కడ చూస్తుంటే అంతా మిక్స్డ్ రిజల్ట్. కొందరు బాగుందన్నారు, కొందరు బాలేదన్నారు. ట్విట్టర్ ఫేస్బుక్ లో 50 మంది చాలా బాగుందన్నారు, 20-30 మంది పర్వాలేదంటున్నారు, మరో 20 మంది అస్సలు బాగాలేదంటున్నారు. ఇక లై సినిమా మొదటి రోజు రెస్పాన్స్ పై నితిన్ స్టేట్మెంట్ ఇలా ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. నిజమే, ఫస్ట్ డే లై బాలేదన్నారు చాలా మంది, కానీ రెండో రోజు నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ ప్రారంభమైందన్నారు నితిన్. సినిమా చాలా బాగుందనే వాళ్ల సంఖ్య 60% పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇక ఆదివారం టాక్ చూసేసరికి దాదాపు 85% మంది సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారని నితిన్ అంటున్నారు. కొత్త కాన్సెప్ట్, కొత్తదనంతో సినిమా చేసినప్పుడు ప్రారంభంలో మిక్స్డ్ టాక్ సహజమని, తర్వాత మెల్లగా సినిమా ఊపందుకోవటం సంతోషం కలిగించిందంటున్నారు నితిన్. ఆ తర్వాత నాకు చాలా లైన్ క్లియర్ అయింది, ఏదో ఒక సాఫ్ట్ స్టోరీ చెయ్యొచ్చు, మరోసారి లవ్ సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు, సేఫ్ సినిమాతో ఈజీగా బండి లాగించేయొచ్చు, కానీ నేను మాత్రం రఫ్ దారినే ఎంచుకున్నాను. ఎందుకంటే నా జర్నీలో ఎక్కడో ఒక దగ్గర కొత్తదనం స్టార్ట్ అవ్వాలి, అందుకే లైక్కి ఓకే చెప్పాను. దీన్ని మళ్ళీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మార్చొద్దని హను నేనే చెప్పాను. అనవసరంగా కామెడీ వద్దని, అవసరమైతేనే పాట లేదా ఫైట్ పెట్టాలని క్లియర్ గా చెప్పాను. ఇలా లై సినిమా చేయటానికి మెయిన్ రీజన్ ను బయట పెట్టారు హీరో నితిన్. అయితే ఇక్కడ మెచ్చుకోవలసిన ఒక విషయం ఏంటంటే, తన సినిమా గురించి ఇంత ఓపెన్ గా ఈ మధ్య కాలంలో ఏ హీరో మాట్లాడింది లేదు. నితిన్ మాత్రం ఉన్నది ఉన్నట్టు నీట్ గా చెప్పేశారు. థియేటర్లు తక్కువగా దక్కినప్పటికీ కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉన్నాయని, మరో వారం రోజుల్లో తమ సినిమా వసూళ్లు మరింత పెరుగుతాయంటున్నారు నితిన్. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Yeah.